Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును వదిలేసి రోజాపాయ సెటైర్లు. మెగా బ్రదర్కు రాజకీయం బాగానే వంటబట్టిందే. మంత్రి రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో ఒక త్రాగునీటి ట్యాంక్ ప్రారంభించగా దానిపై జనసేన నాయకుడు నాగబాబు సెటైర్ వేశారు. అంద్రినీవా, సుజల స్రవంతి ప్రారంభించిన రోజా అంటూ రోజా త్రాగునీటి ట్యాంక్ ప్రారంభిస్తున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రోజా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ గ్రామంలో ఓ చిన్న త్రాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అయితే నాగబాబు ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి, అంద్రినీవా, సుజల స్రవంతి ప్రారంభించిన రోజా, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి తీర్చిన వైసీపీ నాయకురాలు రోజా. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందించినట్లు సమాచారం అని నాగబాబు ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం హంద్రీనివాను పూర్తి చేయలేదని నాగబాబు విమర్శలు చేస్తున్నారు. కానీ అది పూర్తి కాకపోవడానికి గత ప్రభుత్వాలు తీరే కారణం. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలోని 4 జిల్లాలకు సాగు త్రాగునీరు అందించడానికి హంద్రీనివా ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు మొదలైన కొద్ది రోజులకే ఆయన మరణించారు. ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హంద్రీనివాను పూర్తి చేసి సీమలోని చివరి ప్రాంతమైన కుప్పం వరకు సాగు త్రాగునీరు అందించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే ఆయన కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడు. కల్వర్టులు, కాలువలు, ఇతర పనులు చేయకుండానే కుప్పం వరకు మట్టి కాలువ త్రవ్వి ఒక దఫా నీరు వదిలి తాను హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఘనంగా ప్రకటించుకున్నారు. అయితే మట్టి కాలువ ద్వారా నీరు విడుదల చేయడంతో అవి కుప్పం చివరి వరకు చేరుకోలేకపోయాయి, ఎక్కడికక్కడ వృధా అయ్యాయి. ఇప్పటికీ కూడా రాయలసీమలోని జిల్లాల్లో చాలా చోట్ల హంద్రీనివా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేయడంపై వైసీపీ శ్రేణుల నుంచి విమర్శలు వస్తున్నాయి. హంద్రీనివాను పూర్తి చేసి తన సొంత నియోజకవర్గం కుప్పం వరకు నీరు తీసుకెళ్తానని ప్రకటించిన చంద్రబాబును విమర్శించకుండా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని నాగబాబును ప్రశ్నిస్తున్నారు.